యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. ఈరోజు మనం దేవుని చిత్తం అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందాం. గాడ్స్ విల్, దేవుని చిత్తం ఎప్పుడైతే మనం చేస్తామో మన జీవితము సంతోషంగా సమాధానంగా ఉంటుందన్నమాట. ఎంతవరకు దేవుని చిత్తాన్ని మనం స్వీకరించి దేవుని రాజ్యాన్ని స్థాపిస్తామో అంతవరకు మన జీవితం ప్రశాంతంగా ఉంటుందన్నమాట. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది దేవుని చిత్తం చేయడానికి అని ఆయన చెప్తారు. యోహాను సువార్త 6:38 మనం చదివినట్లయితే, నేను ఈ లోకమునకు వచ్చినది నా ఇష్టానుసారం చేయుటకు కాదు, కానీ దేవుని చిత్తం చేయడానికి నేను వచ్చాను, అదే నా ఆహారమని యోహాను 4:28 శిష్యులకు కూడా చెప్తారు. అంటే ఆయన చిత్తం చేయడానికి కాదు, అంటే ఆయన ఈ లోకంలో శరీర రూపం దాల్చి వచ్చినప్పుడు ఆయన చిత్తం వేరు, దేవుని చిత్తం వేరు. కానీ పరలోకంలో ఆయన ఉన్నప్పుడు ఆయన చిత్తం, తండ్రి చిత్తం ఒకటే అన్నమాట. కానీ ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ శరీరం తన సొంత చిత్తాన్ని కలిగి ఉంటుందన్నమాట. అందుకే యేసుప్రభు చెప్తున్నారు, నా సొంత చిత్తం చేయడానికి నేను రాలేదు, కానీ నేను నా తండ్రి చిత్తం చేయడానికి వచ్చాను. తండ్రి చిత్తం ఏంటి? యెషయా 53 మనం చదివితే అక్కడ 10, 11, 12 వచనాలు ఇంకా చదివినట్లయితే, ఆయన మరణము పాప పరిహార బలి అయింది, ఆయనను ఆయనను బాధాభరితిని చేయవలెననియే దేవుని యొక్క సంకల్పం. తండ్రి దేవుని చిత్తం ఏంటి అంటే, యేసు ప్రభు మన కొరకు సిలువలో మరణించాలి, పాప పరిహార బలిగా మరణించాలి అని. అప్పుడు ఆ తండ్రి దేవుని చిత్తాన్ని యేసు ప్రభు ఎలా చేశాడు మీరు చూడండి. ఆయన 30 సంవత్సరాలు ఈ లోకపు తల్లిదండ్రులకు విధేయత చూపించాలి, అది దేవుని చిత్తం. మన విషయంలో కూడా మనం తల్లిదండ్రులకి లోబడి ఉండాలి. పిల్లలుగా మేజర్ అయ్యేంత వరకు కూడా ఆ తల్లిదండ్రుల సంరక్షణలో వాళ్ళ అధికారం క్రింద ఉండాలి అని దేవుని చిత్తం అన్నమాట. ఒక వడ్రంగి కుమారుడుగా ఆయన తన ఈ లోకపు తండ్రికి, పెంపుడు తండ్రికి లోబడి ఉంటాడు. తన తల్లిదండ్రులకు ఆయన విధేయత కలిగి జీవించాడని Luke 2:51 ఉంటుంది. అందువల్ల చూడండి, ఆయన జ్ఞానంలో ప్రాయంలో పెరిగి దేవుని దయలో ప్రజల దయలో వర్ధిల్లాడు. ఆ తరువాత 3.5 సంవత్సరాలు తండ్రి దేవుని చిత్తం, దేవుని రాజ్యంను గురించి ఆయన బోధించాలి, దేవుని రాజ్య సువార్తను బోధించాలి. తర్వాత మనందరి కొరకు పాప పరిహార బలిగా లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన సిలువలో మరణించాలి. ఆ తర్వాత ఆయన మరణాన్ని గెలిచి మృత్యుం చేయడై లేవాలి, మన మరణాన్ని ఆయన గెలిచి లేచి మన కొరకు పరలోకాన్ని తెరవాలి. ఇది తండ్రి దేవుని యొక్క చిత్తం అన్నమాట. యేసు ప్రభు 30 సంవత్సరాలు ఈ లోకపు తల్లిదండ్రులకు విధేయత చూపించిన తర్వాత ఆయన బాప్తిస్మం తీసుకోవడానికి యోర్దాను నది ఒడ్డునకు వస్తారు. బాప్తిస్మ యోహాన్ యేసు ప్రభుని చూసి ఏమంటాడంటే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యోహాను సువార్త 1:29 మనం చూస్తున్నాం. అప్పుడు యేసు ప్రభు వచ్చి మరి బాప్తిస్మ యోహాన్ దగ్గర బాప్తిస్మాన్ని తీసుకుంటారు. ఆయన నీళ్ళలో మునిగి ఆ తర్వాత నీటి నుంచి వెలుపలికి వచ్చి ప్రార్థించుచుండగా పరలోకం తెరవబడింది. అప్పుడు పరిశుద్ధాత్మ శరీర రూపంలో ఆయన మీదకి వచ్చారు. అప్పుడు తండ్రి దేవుడు చెప్తూ ఉన్నారు, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను. మరి యేసు ప్రభు ఎందుకు బాప్తిస్మం తీసుకున్నారంటే, అంటే తండ్రి
ఎక్కి ఆయన చెప్తూ ఉన్నాడనమాట, నాన్న ఇప్పుడు నేను నీ చిత్తం చేయడానికి ఈ శరీరాన్ని నేను సమర్పిస్తున్నాను. తండ్రి చిత్తం ఏంటంటే ఆయన మన కొరకు సిలువలో మరణించాలి. అదే ఆయన బాప్తిస్మంలోని అంతరార్థం అనమాట. తన శరీరాన్ని దేవుని చిత్తానికి సమర్పిస్తున్నాడు. అందుకే హిబ్రూ 10లో మనం చదివితే 5-7 వచనాలని కలిపి చదివితే అక్కడ యేసు ప్రభు చెప్తున్నారు తండ్రితో, నాన్న నీవు నాకు ఒక శరీరాన్ని ఇచ్చావు నీ చిత్తం చేయడానికి, ఇదిగో నీ చిత్తం చేయడానికి నేను ఇక్కడ వచ్చి ఉన్నాను. మనందరికీ కూడా తండ్రి దేవుడు ఒక శరీరాన్ని ఇచ్చారు. ఈ శరీరం మనం కాదు, మనం ఆత్మ, అంతరంగ పురుషుడు, ఇన్నర్ మ్యాన్ అని అంటారన్నమాట. వీఆర్ స్పిరిట్ బీయింగ్. దేవుడు కూడా ఆత్మే, మనం కూడా ఆత్మే. అయితే ఈ ఆత్మ శరీరంలో ఉంది. దేవుడు మనకు ఒక శరీరాన్ని ఇచ్చారు ఈ లోకంలో. ఎందుకు అనంటే ఆయన చిత్తం చేయడానికి అన్నమాట. అది ఎప్పుడు మనం మనసులో పెట్టుకోవాలి. అందుకే యేసు ప్రభు తన శిష్యులకి ప్రార్థన నేర్పిస్తున్నప్పుడు, మీరు ఇలా ప్రార్థించండి, పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. ఇట్ షుడ్ బి అవర్ ప్రేయర్. పరలోకంలో దేవదూతలు, 4 జీవులు, 24 పెద్దలు అందరూ కూడా దేవుని చిత్తం చేస్తున్నారు. ప్రకటన గ్రంథం 4లో మనం వీళ్ళందరినీ చూసిన అందరూ దేవుని చిత్తం చేస్తున్నారు కాబట్టి పరలోకంలో ఎప్పుడూ ఆనందమే అన్నమాట. అయితే భూలోకంలో కూడా పరలోకంలో లాగా దేవుని చిత్తం నెరవేరినప్పుడు భూలోకం కూడా పరలోకంలాగా ఉంటుంది. అందుకే రోమా 8:14 దేవుని ఆత్మ వల్ల నడపబడు వారు దేవుని పుత్రులు. దేవుని ఆత్మ మనలో నివసిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని మన అంతరాత్మలో రాసి ప్రతి నిమిషము మనకు ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ మనం నీతి మార్గంలో నడవడానికి ఆత్మదేవుడు మనకి సహాయం చేస్తారన్నమాట. ఎంతమంది దేవుని రాజ్యాన్ని స్వీకరిస్తారో అప్పుడు మనం దేవుని రాజ్యాన్ని స్థాపిస్తున్నాం. చూడండి, అసలు మాకు శాంతి లేదు, ఎక్కడ చూసినా అనారోగ్యం, ఫోన్లు వస్తూ ఉన్నాయి, చాలా సిక్కుగా ఉన్నాం. ఎంత అనారోగ్యం, ప్రజలు ఎంత బాధపడుతూ ఉన్నారు చూడండి. దేవుని రాజ్యంలో అనారోగ్యం లేదండి. దేవుడు సృజించినప్పుడు, మనుషులని సృజించినప్పుడు అనారోగ్యాన్ని సృజించలేదు. మరి ఎప్పుడు వచ్చింది అని అంటే మొదటిసారిగా ఆదికాండం 12 ఫరో రాజు అబ్రాహము భార్య సారాన్ని తన భార్యగా చేసుకున్నప్పుడు అప్పుడు దేవుడు శిక్షగా అనారోగ్యాన్ని ఇస్తారన్నమాట. దేవుని యొక్క రాజ్యం మనందరం స్వీకరించి అందరం దేవుని చిత్తం చేసినప్పుడు భూలోకం పరలోకంగా మారుతుంది. మనం చూద్దాం బైబిల్ గ్రంథంలో దేవుని చిత్తాన్ని చేసి దేవుని రాజ్యాన్ని స్థాపించి అనేకులకు ఆశీర్వాదకరంగా మారిన వ్యక్తులు చాలామంది ఉన్నారండి. అబ్రహాము దేవుడు చెప్పినట్లుగా చేశాడు. ఆదికాండం 12:4 ఉంటుంది. అలాగే ఇస్సాకు దేవుడు చెప్పినట్లుగా చేశాడు. నువ్వు ఇక్కడే ఉండు, ఐగుప్తుకు వెళ్ళొద్దు అంటారు దేవుడు. ఆదికాండం 26:2 వచనం చూస్తే దేవుడు చెప్పినట్లుగా అక్కడే ఉంటాడు. అప్పుడు దేవుడు ఇస్సాకుని ఆశీర్వదిస్తారు. ఆయన విత్తనాలు వేస్తే 100 పంట వస్తుంది. దేవుడు అతన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అతడు క్రమక్రమముగా అభివృద్ధి చెంది మహాసంపన్నుడు అవుతాడు. అలాగే మీరు మరి యాకోబుని, యోసేపుని చూసిన ఆ తర్వాత మోషే దేవుడు చెప్పినట్లుగా చేస్తాడు. ఆ తర్వాత యెహోషువా దేవుడు చెప్పినట్లుగా చేస్తాడు. కానా దేశాన్ని జయించి ఇజ్రాయేల్ 12 ఆ నేలను పంచిపెడతాడనమాట. మరి మరియ తల్లికి దేవుని యొక్క చిత్తం తెలియపరచబడినప్పుడు ఆమె దేవుని తల్లిగా, దేవుడు ఎన్నుకుంటారు యేసు ప్రభు తల్లిగా, అప్పుడు ఆ తల్లి కూడా ప్రార్థిస్తారు, నేను ప్రభు దాసురాలను నీ చిత్తం ప్రకారమే నాకు జరుగునుగాక. ఐఎమ్ ద హ్యాండ్ మేడ్ ఆఫ్ ద లార్డ్, లెట్ యువర్ విల్ బి డన్. దేవుని చిత్తానికి తనని సమర్పించుకుంటారు ఒక పరిశుద్ధమైన పాత్రగా. మనం కూడా దేవుని చిత్తానికి మనల్ని సమర్పించుకున్నప్పుడు మనం అనేకులకు ఆశీర్వాదకరంగా మారతాం. దేవుని చిత్తం చేసేటప్పుడు శ్రమలు వస్తాయి. యేసు ప్రభు కూడా దేవుని చిత్తం చేస్తూ ఉన్నప్పుడు శ్రమలు ఆయనకి కదా. సిలువని మోస్తూ ఉన్నాడు, సువార్త బోధిస్తున్నప్పుడు అనేక రకాలుగా ఆయనకి బాధ. మరి ఆయనని నీకు దయ్యం పట్టింది, నువ్వు సమరీయుడు అంటారు. దయ్యంల అధిపతి బెల్జబూల్ సహాయంతో దయాలను వెళ్ళగొడుతున్నావు. ఎన్ని మాటలండి స్వస్థత చేసినప్పుడు. ప్రతి మంచి పని చేయగానే వాళ్ళు ఆయనని మరి క్రిటిసైజ్ చేస్తూ ఉంటారన్నమాట. మనం కూడా దేవుని చిత్తం చేస్తున్నప్పుడు శ్రమలు వస్తాయేమో, కానీ
నిజంగా దేవుని చిత్తం చేసేటప్పుడు మనం ఆనందిస్తాం. శ్రమల మధ్యలో పౌలు సువార్తను బోధిస్తూ చెరసాల్లో బంధించబడినప్పుడు ఆయన ఫిలిప్పీలకు ఒక లేఖ రాస్తూ అంటాడు, నేను ఇప్పుడు చెరసాల్లో బంధించబడి ఉన్నాను, గొలుసులతో బంధించబడి ఉన్నాను సువార్త బోధిస్తున్నప్పుడు క్రీస్తు రాయబారిగా, కానీ నా జీవితం క్రీస్తులో నాకు ఎంతో ఆనందంగా ఉంది అంటాడు. ఫిలిప్పీలకు రాసిన లేఖ 4:11 నుంచి మనం చదివితే, నేను ఆనందిస్తున్నాను, నా ప్రభునందు నేను ఆనందిస్తున్నాను, మీరు కూడా ఆనందించండి అని చెప్తాడు. ఆ ఆనందం అన్నమాట. ఇంకా దావీదు జీవితం అండి, పాత నిబంధనలో చక్కగా మనం వచ్చేవారిని ధ్యానించుకుందాము. దావీదు దేవుని చిత్తం చేస్తూ ఎంత ఆనందిస్తాడంటే, ఆయన 40:8 మీరు చదివితే, ప్రభా నీ చిత్తంను పాటించుట నాకు పరమానందం, నాకు ఎంతో ఆనందంగా ఉంది. అందుకే దేవుడు దావీదుని గురించి ఏమంటారంటే, దావీదు నా హృదయానుసారుడు, నేను కోరిన సమస్తమును చేయవాడు అంటారు అపొస్తలకార్యాలు 13:22. దేవుడు మన నుంచి ఏం కోరుతున్నారో అదంతా మనం చేయాలి. ఎలా తెలుస్తుందండి దేవుని చిత్తము అంటే, ఇదిగో ఈ బైబిల్ గ్రంథం అంతా దేవుని చిత్తమే. 10 ఆజ్ఞలు తీసుకుంటే అది దేవుని చిత్తం, మనం వాటిని పాటించాలి. మరి యేసుప్రభు బోధించిన అష్టభాగ్యాలు, మొదటి ప్రసంగం, ఏదైనా తీసుకోనండి, మీరు ఎల్లప్పుడూ ఆనందించండి. మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరు పరిశుద్ధులై ఉండండి. ముందుగా పరిశుద్ధత, ఆ తర్వాత మీ తండ్రి వలె మీరు కనికరం కలిగి ఉండండి. బైబిల్ గ్రంథాన్ని చదివి దాన్ని పాటిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క చిత్తంలో దేవుడు మనల్ని నడిపిస్తారన్నమాట. ఇది అందరి కొరకు ఉంది. ఇప్పుడు భారతీయ రాజ్యాంగ చట్టం చూడండి, అది ఇండియన్స్ అందరి కొరకు. అయితే ప్రతి ఒక్కరి విషయంలో దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంటుందండి. 20:9-11 దేవుడు చెప్తున్నారు, బిడ్డా నేను నీ కొరకు బంగారు భవిష్యత్తు నిర్ణయించాను, నేను నీ కొరకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలుసు, నేను నీ అభివృద్ధినే కానీ వినాశనంను కోరను. ప్రతి ఒక్కరి విషయంలో దేవుడు ఒక బంగారు భవిష్యత్తు. ఒక అనాథ పిల్ల ఎస్తరు 127 దేశాలని పరిపాలిస్తున్న రాజుకి పట్టపురాన్ని కావాలని దేవుని యొక్క ప్రణాళిక, అది జరుగుతుంది. ఆ అమ్మాయి దేవునికి సమర్పించుకుంటుంది. అలాగే దావీదు తండ్రి ఇచ్చే నిరాకరించబడ్డాడు. తండ్రి అనుకుంటాడు తెలివి లేదు దావీదుకి, 8వ కొడుకు ఇషాయికి ఆయన, కాబట్టి గొర్రెలు కాస్తే సరిపోతుంది అతని తెలివి కానీ. కానీ దేవుని ప్రణాళిక వేరే. ఇజ్రాయేల్ ప్రజల్ని పరిపాలించాలి ఇజ్రాయేల్ రాజుగా, ఆ తర్వాత ప్రవక్తగా ఉండాలి దేవుని ప్రవక్తగా, ఆ తర్వాత యేసుప్రభు వాళ్ళ వంశంలో పుట్టాలి. ఆ గొప్ప ప్రణాళికలోనికి దావీదు కూడా వస్తాడండి. ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ దేవుని చిత్తం చేయడానికి ఆనందిస్తూ ప్రభా నీ చిత్తమే నెరవేరునుగా కానీ ప్రార్థించుకుంటాడు. వచ్చేవారం దావీదు గురించి ధ్యానించుకుందాం. అయితే ప్రతి మనిషి జీవితంలో 3 చిత్తాలు పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఇది మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. 1 దేవుని చిత్తం. దేవుని చిత్తానికి మనం సమర్పించుకున్నప్పుడు ఆయన తన చిత్త ప్రకారం, తన ప్రణాళిక ప్రకారం మనల్ని నడిపిస్తాడు. 1 దేవుని చిత్తం. అలా దేవుని చిత్తం చేసిన వాళ్ళు యేసుప్రభు చూడండి, అందరికీ ఆశీర్వాదకరంగా మారాడు. అలాగే మరియ తల్లి చూడండి, పరిశుద్ధమైన పాత్రగా దేవునికి సమర్పించుకొని యేసుప్రభుని లోకానికి తీసుకొని రావడంలో ఆమె కూడా ముఖ్యమైన పాత్ర వహిస్తారు. అలాగే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, యెహోషువా వీళ్ళందరూ కూడా దేవుని చిత్తం చేశారు. మనందరికీ మాదిరిగా బైబిల్ గ్రంథంలో దేవుడు వాళ్ళని చూపిస్తూ ఉన్నారు, మీరు కూడా అలాగే ఉండాలి అని. ఇంకొకటి మానవ చిత్తం, స్వయం చిత్తం అన్నమాట. దేవుడు మనకి స్వయం చిత్తాన్ని ఇచ్చారు. ఏది మంచి ఏది చెడు తెలుసుకోవడానికి, ఏది దేవుడి నుంచి వచ్చింది ఏది సైతాన్ నుంచి వచ్చింది తెలుసుకునే జ్ఞానం కూడా ఇచ్చారు. దేవుడు పరిశుద్ధుడు కనుక పరిశుద్ధమైనదంతా దేవుని దగ్గర నుంచి వచ్చింది. సైతాను పాపి కనుక ఆ పాపమునకు సంబంధించింది అపవిత్రమైనదంతా కూడా సైతాన్ దగ్గర నుంచి వచ్చింది మనకు తెలుస్తుందన్నమాట. అయితే మానవ చిత్తం ఏంటంటే బలహీనంగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఈ లోక సంబంధమైన విషయాలు అన్నమాట. మానవ చిత్తం అందరిలాగా నేను డబ్బు సంపాదించుకోవాలి, నాకు కీర్తి రావాలి, ఈ శారీరక సంబంధమైనటువంటి చిత్తం. అలాగే 3వ చిత్తం ఏంటంటే సైతాన్ చిత్తం అన్నమాట. చూడండి, సైతాన్ చిత్తం సంసోన్ జీవితంలో జరుగుతుంది. ఆయన దేవుని చిత్తం చేయలేదు, తన సొంత చిత్తం చేసుకుంటాడు.
ఎందుకంటే యేసుప్రభు చెప్పారు యోహాను 10:10లో, నేను జీవం నిచ్చుటకు దాన్ని సమృద్ధిగా ఇచ్చుకొచ్చున్నాను, కానీ దొంగ దొంగిలించుటకు హత్య చేటుకు నాశనం చేయడానికి వచ్చాడు. యోహాను 10:10లో చెప్తున్నారు. అయితే ఇప్పుడు మనం ఒక ఇద్దరు వ్యక్తుల గురించి తెలుసుకుందామండి. ఒకరు లోతు, ఇంకొకరు యోనా. ఆది కాండంలో మరి 19వ అధ్యాయంలో మనం లోతును అక్కడ చూస్తాం. సోదోము గొమొర్ర అక్కడ ఆయన నివసిస్తూ ఉంటాడనమాట. దేవుని యొక్క చిత్తం ఆయనకి బయలుపరచబడింది, అయినా అది చేయడానికి ఇష్టపడకుండా తన చిత్తాన్ని దేవునికి డిక్టేట్ చేస్తాడనమాట. మనం చూడండి, దేవుని చిత్తం ప్రక్కన పెట్టి నేను ఇలా అనుకుంటున్నాను, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. సంసోను కూడా అలాగే అనుకుంటాడు. ఫిలిస్తీ అమ్మాయి అంటే వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్తారు. న్యాయాధిపతులు 13వ అధ్యాయం చూస్తే, వద్దయ్యా, వాళ్ళు సున్నతి సంస్కారం లేని వాళ్ళు, బద్ధ శత్రువులు కూడా, మన తెగలో లేరా అమ్మాయిలు అంటే వినడు అనమాట. తల్లిదండ్రులు ద్వారా దేవుడు తన చిత్తాన్ని జరిగిస్తారండి పిల్లల విషయంలో. తర్వాత దేవుడు మెల్లమెల్లగా వాక్యం ద్వారా, అంతరాత్మలో, కలల ద్వారా దేవుడు మాట్లాడతారు ప్రవక్తల ద్వారా. లోతు చూడండి, అక్కడ సోదోమ గుమ్మరాలో ఉంటూ ఉన్నాడు. అక్కడ మగవాళ్ళు మగవాళ్ళతో పాపం చేస్తున్నప్పుడు వాళ్ళని శిక్షించాలి అని దేవునికి రిపోర్ట్స్ వచ్చినప్పుడు దేవుడు ఇద్దరు దూతలు కలిసి వాళ్ళు వస్తారన్నమాట. వచ్చినప్పుడు 18వ అధ్యాయంలో అబ్రాహం వాళ్ళకి ఆతిథ్యం ఇస్తాడు. తర్వాత వాళ్ళు అలా వస్తున్నప్పుడు దేవుడు అబ్రాహంతో చెప్తారు, ఇలా వచ్చాము మేము, ఈ సోదోమ గుమ్మరా పాడు పని మాకు మా చెవిన వచ్చింది, మరి వాళ్ళని దండించాలని అందువల్ల వచ్చాం. అప్పుడు ఆయనైతే విజ్ఞాపన చేస్తాడు, 50 మంది ఉంటే, 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, ప్రభా కాపాడండి, చివరికి 10 మంది ఉన్నా కాపాడండి అంటే సరే అని చెప్తారు. ఆ తర్వాత ఇద్దరు, మరి దేవుడు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు దూతలు సోదోమ గుమ్మరాకి వెళ్ళినప్పుడు అక్కడ నగర ద్వారం దగ్గర కూర్చుని ఉంటాడు లోతు. సాయంకాలం వాళ్ళని బ్రతిమలాడతాడు, అయ్యా రండి మా ఇంటికి రండి, మా ఆతిథ్యం స్వీకరించండి అంటే వస్తారు వాళ్ళు. లోతు ఇంటికి వచ్చినప్పుడు లోతు వాళ్ళకి విందు చేస్తాడు పొంగని రొట్టెలతో. అయితే ఇద్దరు వ్యక్తులు వచ్చారు ఈ సోదోమ గుమ్మరాకు అని అక్కడ వాళ్ళకి తెలుస్తుందన్నమాట. తెలిసి సోదోమ గుమ్మరాలో ఉన్న పురుషులు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనే ఒక లెక్క లేకుండా అందరూ కలిసి వచ్చేసి లోతు ఇంటి ముందు పోగై వాళ్ళు అంటారు, ఎదుగు మీ ఇంటికి ఇద్దరు మనుషులు వచ్చారు కదా, వాళ్ళని మాకు అప్పచెప్పండి, మేము వాళ్ళని కూడాలి. అప్పుడు లోతు అంటాడు, వద్దయ్యా, కావాలంటే నా కుమార్తెలు ఇద్దరు కన్యలు వాళ్ళని మీకు ఇస్తాను, నువ్వేంటి మాకు చెప్పొచ్చావు, ఇక్కడొచ్చి పరదేశి వచ్చి ఇక్కడొచ్చి పెద్ద మొనగాడయ్యా, నువ్వు ప్రక్కకి జరుగు అని చెప్పి వాళ్ళు లోపలికి రాబోతుంటే లోపలున్న దేవదూతలు లోతుని లోపలికి తీసుకొని వాళ్ళు ఇంకా అక్కడున్న వాళ్ళ కన్నులందరు పోయేలాగా చేస్తాడు, అందరి కన్నులు పోయేలాగా చేస్తాడనమాట. గుడ్డితనం చూడండి ఎట్లా మొదలైందంటే, దేవుడు గుడ్డితనాన్ని సృజించలేదండి, మంచి కన్నులతో మనల్ని సృజించాడు, కానీ పాపానికి శిక్షగా ఈ లోకంలోనికి గురుడితనం వచ్చిందనమాట. ఆ తర్వాత దేవునికి వాళ్ళు చెప్పేస్తారు, అమ్మో ఎంత పాపం, ఒక్కరోజు కూడా ఆగకూడదు. అప్పుడు లోతుని తొందర తొందరగా తెల్లవారుతున్నప్పుడు తొందర తొందరగా చెప్తారు వాళ్ళు, తొందరగా ఈ పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, దేవుడు అగ్నిని పంపించి పట్టణాన్ని నాశనం చేయబోతున్నారంటే లోతు తడవు చేశాడంట అబ్బాహన్. ఇప్పుడు బలవంతంగా లోతుని భార్యని ఇద్దరు కూతుర్లని వాళ్ళు బయటికి తీసుకొని పోతారు. సోదోమ గొమొర్ర బయటికి తీసుకొని వెళ్ళి వాళ్ళు చెప్తారు, తొందరగా కొండలకు వెళ్ళిపోండి, ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నారని చెప్పినప్పుడు లోతు అంటాడు, అక్కడికి వెళ్ళలేను, ఇదిగో ఇక్కడ చిన్న ఊరు ఉంది కదా, నేను అక్కడికి వెళ్తాను, సోయర్ అనమాట, నేను ఇక్కడికి వెళ్తాను. అంటే దేవుని చిత్తం ఏంటంటే నువ్వు కొండలకి వెళ్ళాలి, కానీ ఆ దేవుని చిత్తానికి ఈయన తన చిత్తం చెప్తున్నాడు, నేను అక్కడికి వెళ్ళలేను కానీ ఇక్కడికి వెళ్తాను. అక్కడికి వెళ్తాడు, ఆ తర్వాత దేవుడు పట్టణాన్ని నాశనం చేస్తారు. అప్పుడు చూడండి, ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన పర్వత ప్రాంతానికి వెళ్ళి ఒక గుహలో ఉంటాడు. అప్పుడు ఆయన ఇద్దరు కూతుర్లు ఆయనను తాగించి అతనితో పాపం చేస్తారు, చేసి అప్పుడు వాళ్ళకి పిల్లలు పుడతారనమాట. తండ్రితో పాపం చేయడం వల్ల పుట్టిన పిల్లలు మోవాబు, అమ్మోన్. మరి ఇప్పటికి కూడా శాపగ్రస్త దేశాలు అని అంటారు. మోవాబు, అమ్మోన్ అంటే ఇప్పుడు జోర్డన్ కంట్రీ అనమాట. చూడండి, దేవుడు చెప్పినటువంటి స్థలానికి వెళ్ళుంటే ఇంకోలాగా ఉండేది, కానీ దేవుడు ఒకటి చెప్తే ఆయన దేవుని చిత్తానికి వ్యతిరేకం చెప్తూ ఉన్నాడు మనకి ఒక హెచ్చరికగా అనమాట. దేవుని చిత్తానికి లోబడడం మనం నేర్చుకోవాలి. అలాగే యోనాను మనం చూసినట్లయితే, యోనా దేవుని చిత్తం నుంచి పారిపోతున్నాడు అని ఉంటుందన్నమాట. యోనా గ్రంథం చదివితే అది క్రీస్తుపూర్వం 760లో యోపా పట్టణంలో జరుగుతుంది. అక్కడ
దేవుడు చెప్తాడు, ఇదో యోనా, నీవు ఆ పెద్ద పట్టణమైన నీనెవేకి వెళ్ళి ప్రజలు పశ్చాత్తాపడాలని వాళ్ళకి పశ్చాత్తాపాన్ని గురించి బోధించు. అయితే వెళ్ళడానికి ఇష్టపడాడు యోనా. ఎందుకనంటే ఇజ్రాయెల్ ప్రజలకి వీళ్ళు చాలా బద్ద శత్రువులు అన్నమాట. నీనెవే అసిరియా క్యాపిటల్, అది అప్పుడు సూపర్ పవర్గా ఒక్కొక్క దేశాన్ని జయించి నాశనం చేస్తూ ఉన్నారు. చాలా బద్ద శత్రువులు, వాళ్ళెందుకు రక్షించబడాలి, నేను వెళ్ళను అని ఆయన తన సొంత పని మీద తర్షీష్కి టికెట్ కొనుక్కొని ఓడలో కూర్చున్నప్పుడు దేవుడు తుఫాన్ని ఇస్తారు. అప్పుడు ఎందువల్ల ఈ తుఫాన్ వచ్చింది అని నావికులు వాళ్ళు ప్రార్థన చేస్తూ చీట్లు వేసినప్పుడు యోనా పేరు వచ్చేస్తుంది అన్నమాట. వాళ్ళు యోనాను అడుగుతారు, ఏంటి నీ పేరు వచ్చింది, ఎవరు నువ్వు అసలు చెప్పు అంటే అప్పుడు చెప్తాడు, నేను హిబ్రూ జాతి వాడను, స్వర్గాధిపతి అయిన దేవుణ్ణి ఆరాధించేవాడను, దేవుడే ఈ సముద్రాన్ని ఈ ప్రపంచాన్ని ఆయన సృజించాడు. దేవుని యొక్క ప్రవక్తవా, దేవుని ఆరాధించేవాడవా, దేవుని ప్రవక్త అని చెప్తాడు అంటే దేవుని స్వరాన్ని సందేశాన్ని విని ప్రజలకు అందిస్తాను. మరి ఎందుకు, దేవుని స్వరం వింటావు కదా, దేవుడు మాట్లాడతాడు కదా, ఎందుకు ఈ తుఫాన్ ఇచ్చారు దేవుణ్ణి అడుగు. అప్పుడు ఆయన దేవుణ్ణి అడిగినప్పుడు చెప్తారు, దేవుడు నీ వల్లనే, నువ్వు నా మాట వినలేదు కాబట్టి ఈ తుఫాన్ ఇచ్చారు. మరి ఎలా పోతుంది ప్రభు అంటే నిన్ను సముద్రంలో వేస్తే పోతుంది. అప్పుడు వాళ్ళకి చెప్తాడు, మీరు నన్ను సముద్రంలో పడేస్తే దేవుడు ఈ తుఫాన్ తీసేస్తా అన్నారు. సత్యం చెప్తాడు, తన ప్రాణం పోయే సంఘటన అయినా కూడా సత్యం చెప్తారు. వాళ్ళు ముందు వెయ్యరు, కానీ ఇంకా తుఫాన్ ఎక్కువ అవుతున్నప్పుడు ప్రభా మమ్మల్ని మన్నించండి అని చెప్పి యోనాను ఎత్తి పట్టుకొని సముద్రంలో వేస్తారు. కానీ దేవుడు కరుణామయుడు చూడండి, ఒక చేపకు ఆజ్ఞాపించినప్పుడు యోనాని చేప మింగుతుంది. చేప కడుపులో ఆయన 3 పగళ్ళు 3 రాత్రులు ఉన్నాడు. అప్పుడు చేప కడుపులోంచి ప్రార్థిస్తాడు, ప్రభా నేను చనిపోతే నీకేమొస్తుంది, నాయన నువ్వు నన్ను కాపాడితే నేను మరలా వెళ్ళి నేను స్తుతులు పాడతాను, నువ్వు చెప్పిన పని చేస్తాను. పశ్చాత్తాపడతాడనమాట. ఆయన యోనా పశ్చాత్తాపడడానికి దేవుడు ఇంత తుఫాన్ ఇవ్వాల్సి వచ్చింది. అయితే పశ్చాత్తాపడినప్పుడు దేవుడు చేపకు ఆజ్ఞాపిస్తారు, నా బిడ్డని జాగ్రత్తగా ఒడ్డుకు తీసుకొని వచ్చి కక్కేసే. అప్పుడు యోనా నీ చేపకు కక్కేసినప్పుడు యోనా వెళ్ళి మరి ఇంకా 2వ సారి దేవుడు మాట్లాడతారనమాట, నీవు ఆ పెద్ద నగరమైన నీనెవేకి వెళ్ళి పశ్చాత్తాపాన్ని గురించి బోధించు, వాళ్ళు పశ్చాత్తాపడకపోతే 40 దినాల్లో నీనెవే నాశనం అవుతుందని చెప్పాను. అప్పుడు ఆయన వెళ్తాడు, ముందు యోనా పశ్చాత్తాపడతాడు, తర్వాత అక్కడ నీనెవే ప్రజలు పశ్చాత్తాపడాలని వెళ్ళి బోధిస్తాడు. అప్పుడు ప్రజలందరూ వింటారండి ఆ యోనా సందేశాన్ని. ప్రజలు విని ఇంకా రాజుకు కూడా ఆ సంగతి తెలుస్తుందన్నమాట. ఆ టైంలో మరి అషుర్దంత్రి అనే రాజు పరిపాలిస్తూ ఉన్నాడు అసిరియాని, నీనెవే క్యాపిటల్గా ఉంటుంది. ఇప్పుడు దాన్ని మోసల్ సిటీ అంటారు, నార్దర్న్ ఇరాక్లో ఉంటుందన్నమాట, మీరు మ్యాప్లో చూడొచ్చు. ఆయన వెళ్ళి బోధించినప్పుడు వాళ్ళు ఎందుకు పశ్చాత్తాపడతారంటే అప్పటికే 2 ఎపిడమిక్స్ అక్కడ జరుగుతాయన్నమాట. ఒక పెద్ద డిసీజ్, ఇప్పుడు మనకు చూడండి డెంగ్యూ ఫీవర్ లాగా ఒక పెద్ద డిసీజ్ వస్తుంది, ఎపిడమిక్ అంటే అందరికీ వస్తుంది. తర్వాత సోలార్ ఎక్లిప్స్ కూడా అప్పుడు వస్తుంది అన్నమాట. వాళ్ళు ఈ 2 లింక్ చేసి ఏదో అనర్థం జరగబోతుందని భయపడుతూ ఉంటారు. ఆ భయంలో వాళ్ళు ఉన్నప్పుడే దేవుడు ఈ సందేశాన్ని పంపిస్తారు, వాళ్ళని అలా ప్రిపేర్ చేస్తారనమాట. ఎప్పుడైనా అనారోగ్యం వచ్చినప్పుడు చూడండి, మనం వింటాం కదా అలాగనమాట. అప్పుడు రాజు ఆజ్ఞ జారీ చేస్తాడండి అధికారులతో కలిసి, 40 రోజులు ఎవ్వరు నరులు కాని పశువులు ఏం తినకూడదు తాగకూడదు, అందరూ కూడా ఉపవాసం చేసి దేవునికి మొరపెట్టుకోవాలి, అందరూ తమ దుష్టవర్తన మానుకొని దుష్కార్యాలు మానుకొని దేవునికి మొరపెట్టుకొని ఉపవాసంతో పశ్చాత్తాపడాలి అని ఆ రాజు ఆజ్ఞాపించినప్పుడు అందరూ కూడా బూడిద మీద కూర్చొని గోనె ధరించి రాజు చెప్పినట్లుగా 40 దినాలు వాళ్ళు దేవుని ఎదుట వాళ్ళ పాపాలని ఒప్పుకుంటారు, పశ్చాత్తాపడతారు. వాళ్ళ పాపాలన్నీ ఒప్పుకొని దేవుని ఎదుట వాళ్ళు పశ్చాత్తాపడినప్పుడు దేవుడు మనసు మార్చుకొని వాళ్ళని కాపాడతాడనమాట. ఇక్కడ మనం అంటే ఏం నేర్చుకుంటున్నామంటే, యోనా దేవుని సన్నిధిలో నుంచి పారిపోతున్నాడు అనమాట. దేవుని సన్నిధిలోంచి పారిపోవడం అంటే దేవుని చిత్తంలోంచి పారిపోవడం. దేవుని సన్నిధి ఎక్కడ ఉంటే అక్కడ అద్భుతాలు జరుగుతాయి. పారిపోతున్నాడు, అప్పుడు దేవుడు తుఫాన్ ఇచ్చారు, ఇచ్చిన తర్వాత
ఆయన మరలా పశ్చాత్తాపడి దేవుని చిత్తం చేస్తాడు. దేవుని చిత్తం చేయడం వల్ల చూడండి, 120,000 మంది ఉంటారు నీనెవేలో, వాళ్ళందరూ రక్షణలోకి వస్తారు. చూడండి, దేవుని చిత్తం ఒక్క మనిషి చేస్తే ఇంత మేలు జరిగింది. ఒక ప్రవక్త, మనందరం కూడా అలా చేయడం నేర్చుకోవాలన్నమాట. ఆది గ్రంథంలో ఈ నీనెవేని గురించి 10:8-12 వరకు ఉంటుంది. నీనెవే పట్టణాన్ని నోవా ముని మనుమడు, అంటే నోవా కొడుకు హ్యాము, ఆయన కొడుకు కుషు, ఆయనకి నిమ్రోద్ పుడతాడు, ఆయన కట్టించాడని. మరి ఈయన ఈ యోనా ఎవరు అని అంటే 2 రాజుల గ్రంథం 14:25 ఉంటుందన్నమాట. యోనా అమిత్తయి కుమారుడు, గాతు హెఫేర్నకు చెందిన అమిత్తయి కుమారుడు. 2వ యెరోబాము రాజు కాలంలో ఈయన ప్రవచిస్తాడు రాజు యొక్క విజయాలు. ఎలీషా ప్రవక్తకి తర్వాత ఆమోసు హోజియా ప్రవక్తలకి ముందు అన్నమాట. మరి యేసు ప్రభు అక్కడ చూడండి, మాకు ఒక గుర్తు చూపించండి అంటే మత్తయి 12 పరిసయ్యులు అడిగినప్పుడు 39-42 వరకు చూస్తే, యోనా గుర్తు తప్ప ఇంకోటి మీకు ఇవ్వబడదు, ఈ దుష్టతరం ఒక గుర్తును అడుగుతుంది కానీ యోనా గుర్తు తప్ప మీకు మరొక గుర్తు ఇవ్వబడదని తనని యోనాతో పోల్చుకుంటాడు. యోనా ఎలాగైతే 3 పగళ్ళు 3 రాత్రులు చేప కడుపులో ఉన్నాడో మనుష్య కుమారుడు కూడా అలాగుననే భూగర్భంలో 3 పగళ్ళు 3 రాత్రులు ఉంటాడని. యోనా ఎలా చేప కడుపులోకి వెళ్ళాడంటే అది మన మరణానికి అన్నమాట. మనం పాపానికి మరణించాలి. యేసుక్రీస్తులో మనం ఉన్నప్పుడు మనం ఆయనతో మరణిస్తాం. ఎలా చేప కడుపులో నుంచి బయటికి వచ్చాడో మనం కూడా పాపానికి మరణించి పునరుత్థానం అన్నమాట. నీతికి మనం జీవించాలి అని యోనా గ్రంథం ద్వారా ప్రభు మనకి నేర్పిస్తున్నారు. దేవుని చిత్తానికి మనం లోబడాలి, లేకపోతే మన జీవితంలో కూడా తుఫాన్లు వస్తూ ఉంటాయి. దేవునికి ఇష్టం లేని బిజినెస్లు చేయడము, దేవునికి ఇష్టం లేని పనులు, మాటలు. జ్ఞాన గ్రంథంలో సొలొమోను అంటాడు 7:15, నేను దేవుని చిత్త ప్రకారం సంభాషింతునుగాక. 19వ కీర్తన 14 దావీదు అంటాడు, ప్రభా నా ఎదలోని తలంపులు, నా పెదవుల మీద ఉన్న పలుకులు నీ మన్నన బడేనుగాక. అంటే మన ఆలోచనలు, మన కోరికలు, మన మాటలు, క్రియలు దేవుని చిత్త ప్రకారం ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఉన్నట్లుగా యేసు ప్రభులాగా మన మాటలు కానీ క్రియలు కానీ యేసు ప్రభుని పోలి ఉండాలి. అది దేవుని యొక్క చిత్తం మన జీవితాల్లో. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. యేసయ్య, మీరు ప్రార్థన నేర్పించినట్లుగా మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పరలోక తండ్రి చిత్తం పరలోకంలో నెరవేరినట్లుగా భూలోకంలో కూడా నెరవేరునుగాక. తండ్రి నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం నెరవేరునుగాక. మా కుటుంబాల్లో, మా జీవితాల్లో, మా గ్రామాల్లో, మా పట్టణాల్లో, మన దేశంలో, ప్రపంచంలో నీ చిత్తమే నెరవేరునుగాక. మేము ప్రతి ఒక్కరం కూడా నీ చిత్తం చేస్తూ, నీ చిత్త ప్రకారం సంభాషిస్తూ, నీ చిత్త ప్రకారమే మేము మాట్లాడుతూ, నీ చిత్త ప్రకారమే మేము పని చేయడానికి, ఆలోచించడానికి మాకు కృపని దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని చిత్తం చేసే కృప ప్రభు మనందరికీ దయచేయండి గాక. గాడ్ బ్లెస్ యు. ఫర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ us. అవర్ అడ్రస్, మిసెస్ జెసింతా రాణి, 214 పావని ఎస్టేట్స్, నియర్ సెయింట్ ఆంటోనీస్ హై స్కూల్, హిమాయత్ నగర్, స్ట్రీట్ నెంబర్ 8, హైదరాబాద్ 29.